హే గాయ్స్, ఈరోజు మనం సెఫిక్సిమ్ సివి అనే టాబ్లెట్ గురించి అయితే చాలా వివరంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ సెఫిక్సిమ్ 200 mg మరియు క్లావులానేట్ యాసిడ్ 125 mg. దీని యొక్క ధర 293 రూపాయలు ప్రతి 10 టాబ్లెట్స్కి, అంటే ఒక టాబ్లెట్ వాల్యూ 25 రూపాయలు. దీనిని టొరెంట్ ఫార్మా తయారీ మరియు అమ్మకాలు చేస్తుంది. ఈ మెడికేషన్ యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే మనకు చెడు చేసే బ్యాక్టీరియాలను చంపేసే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ టాబ్లెట్, అంటే గ్రామ్ పాజిటివ్ మరియు గ్రామ్ నెగిటివ్ అనే 2 రకాల బ్యాక్టీరియాలను చంపేసి ఇన్ఫెక్షన్ని త్వరగా తగ్గిస్తుంది. ఇది ఒక కాంబినేషన్ మెడిసిన్. ఇందులో ఉండే సెఫిక్సిమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం క్లావులానేట్ యాసిడ్ బ్యాక్టీరియాలో సెఫిక్సిమ్ రెసిస్టెన్స్ పెరగకుండా చేసి సెఫిక్సిమ్ యొక్క యాక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది. దీనిని ఎక్కువగా కొన్ని రకాల జ్వరాలను తగ్గించడం కోసం మరియు గాయాల వల్ల వచ్చే వాపు చీమును తగ్గించడానికి, గొంతులో వచ్చే సమస్యలైన ఫారింజైటిస్ మరియు టాన్సిలైటిస్ అనే సమస్యల్ని తగ్గించడానికి, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన చెవిపోటు, లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ అయిన న్యూమోనియా లాంటివి తగ్గించడం కోసం, యూరినరీ ట్రాక్ట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన పైల్స్, హిమరాయిడ్స్ మరియు సెక్స్వలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో ఈ మెడికేషన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఈ మెడికేషన్ని చర్మ సంబంధమైన సమస్యల కోసం, ఎముకలు మరియు కండరాల సమస్యల కోసం, దంతాలు మరియు చిగుళ్ళ సమస్యల కోసం మరియు సైనస్లో వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం కూడా ఈ మెడికేషన్ ఉపయోగపడుతుంది. ఈ టాబ్లెట్ వేసుకున్న చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాంతి వచ్చినట్టుగా ఉండడం, మోషన్స్ ఎక్కువసార్లు వెళ్ళడం, కడుపు నొప్పిగా ఉండడం, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే కిడ్నీ లేదా లివర్ సమస్యలతో బాధపడేవారు మరియు ప్రెగ్నెన్సీతో ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న డాక్టర్ గారి సలహా లేకుండా ఈ మెడికేషన్ ఉపయోగించకూడదు. ఈ టాబ్లెట్తో కలిపి వేసుకోకూడని కొన్ని మెడికేషన్స్: ఎథిలిన్ ఎస్టడైల్, అమికాసిన్, సైక్లోస్పోరిన్. ఈ మెడికేషన్ని 16 సంవత్సరాల లోపున్న వాళ్ళు వేసుకోకూడదు. ఈ టాబ్లెట్ని ఆహారం తీసుకున్న తర్వాతనే వేసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఉదయం, రాత్రి 3 రోజుల వరకు లేదా 5 రోజుల వరకు, వారం రోజుల వరకు కూడా ఈ మెడికేషన్ని డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయవచ్చు. కానీ ఈ డోసేజ్ అనేది పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ను బట్టి డాక్టర్ గారిచే నిర్ణయించబడుతుంది. ఇది షెడ్యూల్ హెచ్ మెడికేషన్ కాబట్టి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. 30 డిగ్రీల ఉష్ణోగ్రత లోపు, తడి మరియు వెలుతురు లేని చోట, పిల్లలకు దూరంగా ఉంచాలి.